హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన్స్ కిచెన్ ఈరోజు మనం తీయ గుమ్మడికాయ పెట్టి పప్పు ఎలా చేయాలో చూడపోతున్నాం ఇంగ్లీష్లో దీన్ని బటర్నట్ స్క్వాష్ అంటారు ఫస్ట్ కాసిన ఇంగ్రిడియన్స్ని చూద్దాం ఒక బటర్నట్ స్క్వాష్ తీయ గుమ్మడికాయ ఒక కప్ కందిపప్పు వాష్ చేసి నీళ్ళలో నానబెట్టింది ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసింది పావు టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ పసుపు ఒక పెద్ద టొమాటో కట్ చేసింది ఐదు పెద్ద వెల్లుల్లి నాలుగు పచ్చిమిర్చి తాలింపుకి కరివేపాకు కొంచెం పావు టీ స్పూన్ ఇంగువ ఐదు మిర్చి ఒక టీ స్పూన్ ఆవగింజలు ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి చిన్నగా కట్ చేసింది చేంత కొత్తిమీర కొంచెం కట్ చేసింది ఫ్యూ టేబుల్ స్పూన్స్ నెయ్యి ఉప్పు టేస్ట్కి తగ్గినట్టు నెయ్యి లేకపోతే రెగ్యులర్ నూనెలో కూడా ఈ పప్పు చేయొచ్చు ఫస్ట్ గుమ్మనికాయని వాష్ చేసి పీల్ చేసుకోవాలి స్కిన్ స్కిన్ పీల్ చేశాక రెండుగా కట్ చేసి మళ్ళీ రెండు పీస్గా కట్ చేసుకోండి టాప్ పాట్లో సీడ్స్ ఉండదు చిన్న చిన్న స్క్వేర్స్గా కట్ చేసుకోండి కింద పాట్లో సీడ్స్ ఉంటుంది సో సీడ్స్ రిమూవ్ చేసేసి మళ్ళీ చిన్న చిన్న స్క్వేర్స్గా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్లో నానపెట్టిన పప్పు గుమ్మడికాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి పసుపు ఇంగువ టొమాటో యాడ్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్ని కవర్ అయినట్టు వాటర్ యాడ్ చేసుకోండి ఇదే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నారంటే ఎక్కువ వాటర్ అవసరం అవ్వచ్చు దానికి తగ్గినట్టు వాటర్ యాడ్ చేసుకోండి ఇన్స్టెంట్ పాట్లో సిక్స్ మినిట్స్కి ప్రెషర్ కుక్ మోడ్లో ప్రెషర్ కుక్ చేయాలి లేదా ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయండి బాగా ప్రెషర్ కుక్ అయ్యాక స్మాషర్ పెట్టి స్మాష్ చేసేయాలి ఇలా చేస్తే పిల్లలకి గుమ్మడికాయ ఉండేది తెలీదు బాగా తింటారు బాగా స్మాష్ చేసేసి పక్కన పెట్టుకోండి లోటు మీడియం హీట్లో నెయ్యి యాడ్ చేసి నెయ్యి వేడి అయ్యాక ఆవగింజలు మిర్చి ఇంగువ వెల్లుల్లి కరివేపాకు అని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి అన్నీ బాగా ఫ్యూ మట్ చేయాలి బాగా సాల్ట్ అయ్యాక దాంట్లో మనం స్మాష్ చేసిన పప్పుని యాడ్ చేసేయచ్చు పప్పు యాడ్ చేశాక కాల్సినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసేసి ఫ్యూ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి ఈ గుమ్మడికాయ కొంచెం తీయగా ఉంటుంది సో ఎక్కువ ఎండిన మిర్చి అండ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తే కొంచెం స్పైసీనెస్ వస్తుంది పప్పు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇంకా కొంచెం కొత్తిమీర ఫ్రెష్గా యాడ్ చేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయవచ్చు ఈ పప్పు కొంచెం కూల్డ్ అయినాక ఇంకా కొంచెం తిక్ అవుతుంది ఇంకొక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసి మీరు ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి వేరి వేడిగా అన్నంతో సర్వ్ చేయండి నెక్స్ట్ టైం బటర్నట్ స్క్వాష్ తీసుకుంటే ఇలా ట్రై చేసి చూడండి పప్పు వేరి వేరిగా అన్నం అండ్ స్పైసీ సైడ్ డిష్తో సర్వ్ చేయండి చాలా బాగుంటుంది మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ